ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూశాం. సంతోషం. ఏదైనా చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలి. అయితే మన రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన సమస్య, రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆ రోజు అన్యాయంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు. రాష్ట్రం ఎంతగానో నష్టపోయింది. ఆ రోజు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టబోయే కొద్ది రోజుల ముందే, కొద్ది గంటల ముందు కేసీఆర్ గారు తీవ్రంగా దీని మీద స్పందించారు. తెలంగాణ బంద్కు పిలుపునిచ్చాం. పార్లమెంట్లో కూడా ఈ బిల్లు పట్ల తీవ్రమైన నిరసనను తెలిపి అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ పార్టీ. కానీ బిల్లును ప్రవేశపెట్టింది బీజేపీ, బిల్లుకు మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. ఎందుకంటే ఈరోజు మీ గురువుగారు అన్నదన్నాడు కదా, ఈయన సహచరుడు, సారీ, మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారు ముఖ్యమంత్రియే కాదు, దేశంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఆయన మీద ఆధారపడి ఉంది. సో రేవంత్ రెడ్డి గారు చొరవ చూపాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మనకు, మన లోయర్ సీలేర్ పవర్ ప్రాజెక్టు మనకు వచ్చే విధంగా మరి కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఫస్ట్ మొదటి ఏజెండా 7 మండలాలు ఉండాలి. వాళ్ళు పోలవరం కట్టుకోవడానికి మనకు అభ్యంతరం లేదు. ఇలా కనీసం భద్రాచలం టెంపుల్కి వచ్చే భక్తుల బండ్లు పెట్టుకోవడానికి పార్కింగ్కు జాగ లేకుండా అయిపోయింది. భద్రాచలంలో ఏర్పడిన చెత్త వేయడానికి డంప్ యార్డు కూడా స్థలం లేని పరిస్థితి ఏర్పడ్డది. ఆ 7 మండలాల ప్రజలు కూడా తెలంగాణతో ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అందువల్ల ఈ మీటింగ్లో మొదటి ఎజెండా తెలంగాణకు 7 మండలాలు తిరిగి వాపసు ఇచ్చే విధంగా. ఎందుకంటే ఆయన ఇవాళ శక్తివంతులు, చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేతుల్లో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆయన చొరవ చూపి 7 మండలాలు మనకి ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి తేవాలి. ఈ 7 మండలాలు ఇచ్చినాకనే మిగతా విభజన సమస్యలపై ముందుకు పోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అడిగిన ఆయనకి వారి చరిత్ర మర్చిపోతే ఎట్లా? రాష్ట్ర విభజన జరగక ముందు తెచ్చినటువంటి చట్టంలో 7 మండలాలు లేవు. 7 మండలాలు తెలంగాణకి ఉంది. విభజన జరిగిన తర్వాత, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చి 7 మండలాలని ఆంధ్రాకు అప్పజెప్పింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు వారు, హయాంలో 7 మండలాలని ఆంధ్రాకు అప్పజెప్తే ఆనాడు అపోజిషన్లో మేము శాసనసభలో ఉండి దీన్ని వ్యతిరేకించాలని ఏకగ్రీవ తీర్మానం చేయాలని డిమాండ్ చేసి తీర్మానం చేపిస్తే, తీర్మానం చేసి నేను అందరిని ఢిల్లీ తీసుకొని పోతా అని సభకి మాటిచ్చినటువంటి ఆ సభానాయకుడు పూర్తిగా గాలికి వదిలేసి 10 ఏళ్ళు దాని గురించి మాట్లాడుకుని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇవాళ తగుదనమ్మా అని 7 మండలాల కోసం మీరు కొట్లాడాలి. నేను ఒక ఎస్, 7 మండలాల కోసం కొట్లాడటం కోసం మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ నాయకత్వం, మీ నాయకుడు మీరు తప్పనిసరిగా మీరు తీసుకునే నిర్ణయానికి మేమంతా ఉంటాం, సపోర్ట్ కూడా చేస్తాం. మేము అడిగాం ఆ రోజు, మీ వల్లనే అవి కోల్పోయాం కాబట్టి ఎప్పటికైనా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవటం కోసం మీరు ముగ్గురు దానికోసం ఒక దీక్ష చేయండి. 7 మండలాలు రావటమా పోవటమా ఏదో తెలుద్దాం. చేయండి, ఎందుకు వెనకపోతున్నారు? 10 ఏళ్ళు మీరే కదా కూర్చుని దానివల్ల నష్టపరచడం జరిగింది. దీక్ష కూర్చోండి. అంటే చట్టంలో నేను అదే చెప్పాను, చట్టం ద్వారా మనకు పొందుపరిచిన హక్కులన్నింటినీ సాధ్యమైనంత వరకు పొందటం కోసమే మనం చర్చలో కూర్చొని మాట్లాడతాం. మిగతా అంశాలు మీకు చెప్పాను నేను, వారు వచ్చిన తర్వాతనే వెళ్ళింది. 10 ఏళ్ళు వారి పుణ్యమే అయిపోవటానికి కారణం, 7 మండలాలు పోవటానికి కారణం కేవలం టీఆర్ఎస్, అలా టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఇద్దరు పార్లమెంట్లో ఒకరికొకళ్ళు మద్దతు ఇస్తూ చేసుకున్న పాపమే 7 మండలాలు పోయినాయి. కానీ వాస్తవంగా చట్టం వచ్చినప్పుడు 7 మండలాలు పోలే, 7 మండలాలు తెలంగాణలో ఉంది. సో ఆ ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటే వాళ్ళు చేయాలి. ఇప్పుడు అందరి సభ్యులకి మాట్లాడే అవకాశం ఉంది, అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. ఎవరు ప్రతిపక్షాన్ని కూడా వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు, వారు కూడా మాట్లాడాలి. హరీష్ రావు గారు లాంటి కళ్ళబొల్లి మాటలు చెప్తూ కాలం వెళ్ళబుచ్చే ప్రభుత్వం కాదు మాకు. మేము ఈ లోపలనే రైతులకి అవసరమైనటువంటి వెసులుబాటు కల్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించిన రుణమాఫీ సంబంధించిన 2 లక్షల సంబంధించిన నిర్ణయం కూడా జరుగుతుంది. అది వాళ్ళు పొంది వాళ్ళు పని కార్యక్రమంలో ఉండంలోనే రైతు భరోసా చర్చ కూడా జరుగుతుంది, దాని గురించి కూడా నిర్ణయం చేస్తాం.
సో రైతులకి ఎక్కడ కూడా ఆలస్యం నష్టం జరిగే ప్రక్రియ లేకుండా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సాయం టైంకి అందేటట్టుగానే చూస్తాం.